పశ్చిమ బెంగాల్లో అల్లర్లు ఆగడం లేదు తాజాగా హుగ్లీలో హింసాకాండ చెలరేగింది శ్రీరామనవమి వేడుకలలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సాగిన శోభాయాత్రపై కొందరు రాళ్లు రువ్వారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి పలుచోట్ల వాహనాల్ని ధ్వంసం చేశారు శోభాయాత్రపై కావాలనే దాడికి పాల్పడ్డారని టీఎంసీపై బీజేపీ నేతలు మండిపడ్డారు శ్రీరామనవమి వేడుకల తర్వాత హౌరాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి ఇప్పుడిప్పుడే హౌరాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ దశలో అక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలోని హుగ్లీలో హింసాకాండ చెలరేగింది బీజేపీ నిర్వహించిన శోభాయాత్రపై కొందరు రాళ్లు రువ్వడం రచ్చకు దారితీసింది హుగ్లీలో జరిగిన ఘటనలపై బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్పందించారు హింసాకాండకు బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు గుండాయుధాన్ని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు మరోవైపు బీజేపీ టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి మమతా బెనర్జీకి హిందువులంటే ద్వేషమని అందుకే హుగ్లీలో శాంతియుత బీజేపీ శోభాయాత్రపై దాడి చేయించారని బెంగాల్ బీజేపీ అధ్యక్షులు సుకంత బెనర్జీ ఆరోపించారు ఈ విమర్శల్ని తిప్పికొట్టిన సీఎం మమతా బెనర్జీ బీజేపీ ఇతర మత సంస్థలే హింసాకాండకు కారణమని విమర్శించారు సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు బెంగాల్లో రామభక్తులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో ఉద్రిక్తతలను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు